कोरम लेक मंचिर्याल जिला जेडपी समावेशं वायदा पड़िंदे। टीआरएस कु चेंदिन एम्मेल्येलु एम्मेल्सी जेडपीटीसीलु एवरू हाजर काकपोवडंतो अधिकारुलु मीटिंग नु वायदा वेशारु। टीआरएस नुंची जेडपी चेयरमैन अयिन नल्लाल भाग्यलक्ष्मी इटीवल कांग्रेस लो चेरारु। दींतो आमे अध्यक्षतन जरिगे समावेशानिकि वेल्लकूडदनि टीआरएस पार्टी निर्णयं तीसुकुन्नट्टु समाचारं। మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి మొదటిసారి మంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశాలకు వచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి। గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు। కోరం లేక జెడ్పీ సమావేశం వాయిదా పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి। ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధిపై మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై ప్రజలను అవమానించడమేనని చెప్పారు। జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో సమావేశం కొనసాగకుంటా వల గౌరవ సభ్యులు ఎవరైతున్నారో కోరం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని సమావేశానికి దూరంగా ఉండడం ఏదైతున్నదో ఇది వ్యక్తిగతంగా ఇవాళ భాగ్యలక్ష్మి గారిని అగౌరవపరచడం కాదు, ఇవాళ జిల్లా ప్రజానీకం యొక్క సమస్యలను ఇవాళ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, దళితుల సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు, ఈ సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో చట్టం మీ కల్పించినటువంటి అవకాశంతో పాటుగా ప్రజలు మీపై కొంత బాధ్యత ఉంచారు। ప్రతి ఎన్నికైనటువంటి ఒక జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిపై ఏదైతుందో మీపై ప్రజలకు బాధ్యత ఉంచారు। వెళ్ళి ఈ సమావేశాన్ని మీరు హాజరై సమావేశంలో అంశాలు చర్చించండి, కానీ ఏదైతుందో మీరు భాగ్యలక్ష్మి గారితోని మీకున్నటువంటి ఒక వ్యక్తిగతమే కానీ రాజకీయ విభేదాలను పురస్కరించుకొని మీరు సమావేశానికి దూరంగా ఉండటము మంచిర్యాల ప్రజానీకం నష్టపోతుందని చెప్పంట మంచిర్యాల ప్రజానీకం నష్టపోతుంది।